రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ డీజిల్ బంక్లో బుధవారం రోజున వాహనదారులు డీజిల్లో నీరు వస్తుందని బంకు వద్ద ఆందోళన చేపట్టారు. వాహనాల్లో డీజిల్ పోసుకొని కొద్ది దూరం వెళ్ళగా వాహనాలు ఆగిపోవడంతో అనుమానం వచ్చి చూడగా వాటర్ బాటిల్లో తీసి చూడగా నీళ్లు రావడంతో వాహనదారులు ఆందోళన చెంది నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ వాహనాలను బాగు చేయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం పెట్రోల్ డీజిల్ నాణ్యతను ప్రతిరోజు ఉదయం సంబంధిత సిబ్బంది అధికారి పర్యవేక్షణలో పరిశీలించవలసిందిగా, ఎలాంటి నిబంధనలు లేకుండా వారి ఇష్టరీతిలో ఎలాంటి పరీక్షలు లేకుండానే వాహనాల్లో పోయటంపై వాహనదారులు మండిపడ్డారు. మండల కేంద్రంలో ఈ ఘటన జరగడంతో సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. సంబంధిత అధికారులు మండలంలో ఉన్న బంకులపై పర్యవేక్షణ చేసి తగు చర్యలు చేపట్టాలని వాహనదారులు గ్రామస్తులు కోరారు. మొత్తం లీలేనా? డీజిల్ లీలు వచ్చినాయి మొత్తము. మా బండ్లన్నీ ఆగిపోయినాయి. ఏ మోటారు? ఏ పెట్రోల్ పంప్ లో వేసింది మీరు? పెట్రోల్ పంప్ కింది పెట్రోల్ పంప్ లో వేసినాం. అయ్యో మాట్లాడతాం దగ్గర కొత్త నల్ల నీళ్ళే మొత్తం నీళ్ళ డిజైన్ కావు ఇంత ముందు ఒకటి విషయం భయం బాని డీజిల్ కాదు మొత్తం లేదు. ఏమన్నా డీజిల్ వెళ్తుందా? నలభై అది స్టిక్కరు అరే రే పచ్చి బాలు ఈ చూపి మాట ఏం చూపిస్తావు? చూడు అంత పట్టుకో డబ్బు ముందుక కింద కొంచెం గుమ్మరి కింద మాట్లాడు.
గంగరేపేట్లో పెట్రోల్ బంకులో 1500 మొత్తం వాటర్ వచ్చి మూడు బండ్లు ఒక రెండు ఆటోలు ఒక టాటా వేసి మూడు బండ్లు మొత్తం వాటర్ పోయి ఖరాబ్ అయినాయి. మొత్తం దాని బాధ్యులు భరించాలి. ఏ పెట్రోల్ పంప్? ఏది? ఏడిసిసి పెట్రోల్ బంకుల. ఏ పెట్రోల్ బంక్? ఏడిసిసి పెట్రోల్ బంకుల. 1500 డీజిల్ కొట్టించుకోండి అంటే మొత్తం వాటర్ వచ్చి మూడు బండ్లు ఆటో రెండు ఆటోలు మొత్తం అయిపోయింది. మొత్తం ఎంత కొట్టించారు? 1500 బతుక్క బండ్లు కొట్టించారు మూడు బండ్లలో. వాళ్ళ ఖర్చు భరించాలి.